ತಗಲಿಂದ ತಗಲಿಂದ ಪಡಿಂದ್ರೆ 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 హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిస్టారికల్ అడ్వెంచర్. ఈరోజు మనం కడప జిల్లా సిద్ధవటం దగ్గరున్న జ్యోతి టెంపుల్ నుంచి 5 కిలోమీటర్లు లంకమల అరణ్యంలో ఉన్న వనేశ్వర కోనకు వెళ్ళబోతున్నాం. అక్కడ ఏదో మనం అభిషేకం చేస్తే సాయంత్రానికి వర్షం పడింది అని క్యాంప్ బేస్ క్యాంప్ ఒకటి ఉంది. బంగాళాబావి అంటే బ్రిటిష్ కాలంలో కట్టే, అక్కడికి వెళ్ళాలంటే మనకు పర్మిషన్ అవసరం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం కడప జిల్లాలో దట్టమైన లంకమల్ల అడవులలో శిథిలావస్థలో ఉన్న అంకోర్వాట్ దేవాలయాన్ని తలపించే వనేశ్వర కోన గురించి తెలుసుకుందాం. గలిచిపోడు అవును, ఎక్కడ చూసాను చెప్పు, వెలుక్కు. యాస్ గుండ్ల బ్రహ్మేశ్వరంలో అదే చెట్టు, అది ఏంది తెల్ల మధ్య. ఏ ఊరమ్మ ఇది? గొల్లపల్లి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? 5 మైళ్ళ. ఎంతసేపు నడవాలి? కడప జిల్లా సిద్ధవటం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జ్యోతి అనే గ్రామం నుండి గొల్లపల్లి వెళ్లే దారిలో 1 కిలోమీటర్ దూరం ప్రయాణించి, కుడివైపున ఉన్న మట్టి రోడ్డులో 1.5 కిలోమీటర్ దూరం ప్రయాణించిన తర్వాత ఫారెస్ట్ వారు ఏర్పాటు చేసిన లంకమల అభయారణ్యం అనే బోర్డు నుండి ఎడమవైపు ప్రయాణం చేస్తూ సన్నని కాలిబాటలో 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే మనం వనేశ్వర కోన శివాలయాన్ని చేరవచ్చు. ఈ ప్రయాణంలో 4 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఒక పాత బేస్ క్యాంప్ వస్తుంది. బేస్ క్యాంప్ ప్రక్కనే ఒక చెరువు లాంటి నిర్మాణం ఉంది. వనేశ్వర కోన జలపాతం నుండి వచ్చే నీటిని ఇక్కడ నిల్వ చేయటానికి ఏర్పాటు చేశారు. అక్కడ నుండి 1 కిలోమీటర్ దూరం వాగు వెంట ప్రయాణం చేస్తే ఎడమవైపు దట్టమైన చెట్ల మధ్య ఉన్న శివాలయాన్ని చూడవచ్చు. ఈ గుడి నిర్మాణ విధానాన్ని బట్టి మట్టి రాజుల కాలంలో నిర్మించినట్టు తెలుస్తుంది. గోపురం ఇటుకలతో నిర్మితమై ఉంది. గతంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వర్షాలు తక్కువగా కురుస్తున్నప్పుడు ఈ గుడిలో ఉన్న శివలింగాన్ని నీటిలో అభిషేకం చేసి అక్కడే అన్నాలు వండుకొని గుడి ముందర ఉన్న రోలు లాంటి నిర్మాణంలో పచ్చడి చేసుకొని ఆహారం తిని ఇంటికి వచ్చే లోపల వర్షాలు పడతాయని నమ్మకం. ఈ గుడికి ఎదురుగా వాగు వెంట 2 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే మనం వనేశ్వర కోన జలపాతం చేరవచ్చు. ఈ 7 కిలోమీటర్ల ప్రయాణం దట్టమైన అడవి గుండా మధ్యలో దొరికే రకరకాల పండ్లను తింటూ ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాకాలం ఈ ప్రదేశానికి వెళ్ళటం చాలా కష్టం. డిసెంబర్ జనవరి నెలల్లో అయితే చాలా అనుకూలంగా ఉంటుంది.
నుంచి వెళ్ళొచ్చండి. అదే దారి ఏంటంటే వాగు అంటే వెళ్ళాలి, వాగుకు దూరం అవ్వకుండా వెళ్తే సరిపోతుంది. నాకు పక్క నుంచి వెళ్తున్నాయండి అవన్నీ. మనకేమో దగ్గర దాకా వచ్చినప్పుడు అవి కదలతలు అసలు ఎట్టాగా ఉంటున్నాయి. ఎంత పెద్ద చెట్టు పడిపోయింది. Thank you.